ఏమో సార్, అప్పటికి ఎట్లుంటదో మరి, ఎట్లా అని చెప్పాలా చెప్పు. రాజగోపాల్ రెడ్డి మీకోసం రాజీనామా చేశాను అంటున్నాడు అంటున్నాడు రాజగోపాల్ రెడ్డి. మరి ఇండ్లకి వెళ్ళి ఇంద్రమ్మ పాటలు ఉండు, ఆ మాకి ఇండ్లు కట్టించింది ఆమె. ఒక మాట సారు, ఆమె నీయత ఎట్లా తప్పాలి? ఆయన ల్యాండ్లకి వెళ్ళి పోయిండు, ఆయన బాధ పోయిండా, మరి అందరు బాగుపెట్టడానికి పోయిండా, లేకుంటే ఆమె విడిచిపెట్టిపోయిండంటే మాకు మా తంగడి పెళ్ళి, మాకు ఇల్లు కట్టించింది, మాకు భూమి చూపించింది. ఆ తల్లి 30-40 ఏండ్లు 7 ఏండ్లు కాలం పోయినా కానీ అక్కడ మా అమ్మగారు ఊరికాయ, ఆరుట్లకాయ, ఎర్ర జొన్నలు, పచ్చజొన్నలు, తెల్ల జొన్నలు, రవ్వ తెచ్చి మాకు బతికిచ్చింది. నేను చిన్నగా ఉన్నా, నా పెళ్ళి అయ్యి 50 ఏండ్లు. నా పేరు గేరబుచ్చమ్మ, నా భర్త పేరు గేర మల్లయ్య, తంగడి పెళ్ళి మాది. అయి ఆ తల్లి అట్లా చేసింది. అందులోకెళ్ళి ఆయన ఎందుకు వాల్చి వచ్చింది? మేమేదు అందరికి ఆయన కాకుంటే ఏమంటాడమ్మా, మీ ప్రాంత అభివృద్ధి కోసం నేను పార్టీ మారాను, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే పని అవుతుంది అంటున్నాడు. కేసీఆర్ సీఎం కేసీఆర్ ఏం పని చేయట్లేదు అంటున్నాడు. మరి ఏ పని చేస్తుండో ఆయన? ముసలోళ్ళకి పింఛన్లు ఇస్తారు, నాకు పింఛన్ గిన్నె ఏం లేదు సారు. నాకు ఒకటే కన్ను, నా కన్ను పోయింది, ఒక కన్ను తోటే బతున్నా. నాకు పింఛన్ గించిన ఏం ఇస్తలేరు ఎవరు. నేను ఒక ఆమె ఆనాడు గిట్లా చేసింది అని చెప్తున్నా. మరి ఆమె దాంట్లో ఉంటే మేము ఆయనకే వేస్తాం, రాజగోపాల్కే వేసినాం ఇప్పటిదాకా. మరి ఆయన పోయిండు, మరి ఏమంటాడో, వచ్చి వస్తాడుగా ఇంటికి ఓటయ్యి నాకు అని ఏం చెప్తాడో వేస్తాం. అట్లా మేము ఏం నియ్యదు తప్పం. ఆయన కూడా అందులోనే ఉన్నాడు. ఉండు ఇప్పుడు ఓటు మీరు ఎవరికి సార్? రాజగోపాల్ కేస్తారా లేకపోతే ఇంద్రామ్మకేస్తావా? వచ్చి వస్తాడుగా మా ఇంటికి వస్తాడు అయ్యా అని చెప్తే ఏం సమాధానం చెప్తాడు? ఆయన సమాధానం అని బట్టి ఆయనకే ఇస్తాంలే కాదంటున్నామా సార్? ఎవరికేస్తాము ఇప్పుడు? ఎట్లా చెప్తాము? ఇప్పుడు సాన రోజులు ఉన్నాయి ఇంకా ఓట్లు. ఇందిరామ్మ మేము అదే ఇంట్లో అంటున్నాం, ఇంకా వేరే మాకు గరిబోళం. మేము ఒక ఇల్లు భూమి కొనలే, ఒక తన ఒక ఇల్లు కట్టలే. ఆ ఇంట్లోనే ఉన్నాం, అదే పెంకుంది నాకు ఇప్పటికి కూడా. ఆ పెంకల్నే కాపురం చేస్తున్న 5 విల్లల కన్నా నా కొడుకు మొన్న ఆటో మొన్న ఎలక్షన్లలో నిలబడ్డా. నాకు లేదు సార్, నాకు లేదు సార్, పింఛన్ లేదు, ఏం లేదు. నేను నా కొడుకు భువనగిరి గుడి తీసుకుపోయినా నాకే పింఛన్ రాలుగో. ఈ కన్ను పోయింది, ఈ ఒక్క కన్ను తోటే బతున్నా. నాకే పింఛ ఎవరు దాని చేయలే చేయగో బతున్నా. పెట్టినా గానీ నాకు ఏం రాలే సారు. ఇవ ఈ కన్ను ఆపరేషన్ అయిన అప్పుడు నాకు సర్టిఫికెట్ ఇచ్చిండి ఈ కన్ను పోయిందని నల్లగొండల. అది అదేం దాకాను, ఆ దాకాను ఇస్తే సర్కారుదే ఇస్తే. ఆ బస్సులు కూర్చొని నిద్రపోయి దాన్ని మర్చిపోయినా సారు. నాకు ఇచ్చిండు సర్టిఫికెట్ ఇచ్చిండు కానీ మర్చిపోయినా. ఈ భువనగిరి కూడా 3 సార్లు తీసుకుపోయింది నా కొడుకు, ఇయ్యలే ఒక కన్నే. ఇది కూడా ఈ దుమ్ము వారి కన్ను, ఇది కూడా కానొస్తలేదు సార్. ఈ కన్ను మొత్తం పోయింది. చిన్నప్పుడు 3 ఏళ్ళ పిల్ల అప్పుడు పోయిందంట. ఇక అప్పటి సంద నాకు ఒక కన్ను తోటే బతున్నా నేను. ఇంకా అంతే సార్. రాజగోపాల్ రెడ్డి మీ ఇంటికి వస్తే నువ్వు అప్పుడు ఆలోచిస్తావు? ఆలోచన చేసి ఆయనకే వేస్తా అంటున్నాగా సారు. ఆలోచన చేస్తా ఏం చెప్తాడో, గీ కన్ను పోయింది, గీ కన్ను పోయింది, గీ కన్ను ఉంది, ఏం చెప్తాడో. దాన్ని బట్టి నేనేం అంటలేను సారు. వేస్తాంగా, మేము ఆయనకే వేసినాంగా. నేను కూడా మొన్న ఎలక్షన్లో నిలబడ్డా, ఓడిపోయినా. ఆయన మా ఇంటికి కూడా వచ్చిండు, తట్టుకో అన్నాడు తప్పకంటే సారు. ఇక నేను నిలబడ్డా ఆడ, నేను అది తీసుకున్నా సారు. ఎట్లా అని ఇక నా కొడుకు ఏం చేసిన సైకిల్ గుర్తుకు నిలబడ్డాడు. అప్పుడు అందులో ఉన్నాం మేము, ఉన్నా గానీ చేయి గుర్తుకు వేసేది నేను. ఆ తల్లి మాకు భూమి ఇచ్చింది, ఇల్లు కట్టించింది, ఆమె నీయ తిట్ట తప్పాలని వేసినాం. ఈయన కూడా ఉండు, రాజగోపాల్ కూడా ఉండు. మొన్న నిలబడి మొన్ననే ఇలా ఆయన కోటు నేను అని ఓడిపోయినా. 36 లక్షలు వచ్చినా ఓడిపోయినా. నెలకే నా కొడుకు ఆటో టాకో చచ్చిపోయిండు. 3 బిడ్డలు, ఆ బిడ్డలు ఎందుకో. ఇక 36 లక్షలు వచ్చినాం, ఇంత భూమి ఉన్నాంగ, పిల్లెట్టున్నాంగ అమ్మినా. అమ్మి కొడుకు దచ్చుకుని లెక్కనే ఉండి నా కొడుకు పార్టీ పండు ఏమి పార్టీ పండు ఏమి ఇచ్చిండో నా కొడుకు సార్ నాకు తెలియదు. ఓ బిడ్డ 15 చదువుతుంది, ఓ బిడ్డ 12, ఓ బిడ్డ 11 ముగ్గురిని అన్నాడు. దాకాన తీసుకుపోయిన రాంప్రసాద్ దాకాన గిట్ల అన్నాడు. ఆ డాక్టర్ కూడా రాలేదు సార్ నా కొడుకు. వద్దు బిడ్డ సైకిల్ గుర్తుకొద్దు అంటే అందులోనే ఉన్నాడు ఆడు, అందులోనే ఉందాం ఆ పార్టీ ఎందుకు అన్నాడు. కొడుకు చచ్చిపోయిండు, నాకు ఏ పార్టీ మాకేం పెట్టలేదు, మాకు ఎవరేం చేయలే, ముగ్గురు అన్నాడు వెళ్ళిపోయిండు. ఇక్కడ ఉపదినం దోసుకోవాలి, వాళ్ళ పిల్లలు చూస్తే అందుకే ఈ కష్టం వస్తుంది.
సహాయం చేస్తాను ముగ్గురు ఒక నల్గొండ లాస్ట్ వాళ్ళ గిసెల పెళ్ళి వేసిండు నా చిన్న కొడుకు ఒక ఆమెనేమో గీడు వేసిండు పెద్ద ఆమె ఏమో పట్నంలో పరీక్షిస్తుంది వస్తుంది ఇది అయిపోయినప్పుడు వచ్చారా పార్టీ నాయకులు ఇవ్వలేము వస్తారు సార్ నేనే వద్దంటే ఆ సార్ కోపం వద్దంటే తప్పుకుంటే తప్పుకోలే కదా ఆయన ఏమనుకుండు ఎవరేమీ మాకు ఏం పార్టీ ఏమి ఇయ్యలే చచ్చిపోతే కూడా ఏమి ఇయ్యలే సార్ మాకు మేమే ఇక చేసుకున్నాం 2 లక్షలు అయినాయి సాగు దినాలు అన్నీ పెట్టుకున్నాం అందులో ముక్కినాం ఇళ్ళ ముక్కినాం కొడుకు మునిగిండు పార్టీ సభ్యత్వం ఉన్నప్పుడు ఆ సభ్యత్వానికి సంబంధించి ఆయన చనిపోయినప్పుడు నార్మల్ డెత్ అని ఏదైనా కానీ పార్టీ నుంచి ఇస్తారు పార్టీ రాజగోపాల్ లాంటేనే ఉండు నేను గెలిచినా నేను నేను నిలబడ్డా ఆయనకే సపోర్ట్ ఆయన ఆయన దాంట్లోనే ఉండు అదేపా మీకు పార్టీ నుంచి ఎటువంటి సహాయం అందలేదు చనిపోయిన తర్వాత మామూలుగా కార్యకర్తలు ఇస్తుంటారు కదా రాజగోపాల్ ఆయనే చూడు ఇంత పెద్ద చూడు అది తీసుకురా ఆయన దాంట్లోనే ఉండు ఆ వాడు చూడు మీదనే ఆయన దాంట్లోనే ఉండు ఆయన పార్టీలనే ఉండు కాంగ్రెస్లనే ఉండు అప్పుడు ఆయన అంట కూడా దిగిండు చూడు అందులో ఉండు కానీ ఎవరేమీ రాజగోపాల్తో ఉంటూ మరి సైకిల్ పార్టీకి ఎట్లా నా కొడుకు కాబట్టి తిరిగిండు నా ఎంట ఇది వరకు కూడా మా వాడగో నీళ్ళెక్కనే ఉండు సార్ నా కొడుకు ఎంత నీళ్ళెక్కనే ఉందో నా కొడుకు చచ్చిపోయింది సార్ ఒక్క నెలకి అటుటకు చచ్చిపోయిండు అదే చేయండి అదే పార్టీ అందరూ ఉండు సార్ ఆ పార్టీలనే ఉండు ఆయన అంటే రాజగోపాల్ అంటే ప్రాణం ఆయనకు ఏ పాటలు మాకేమి ఇవ్వలేదు ఏ పాటలు మాకేమి ఆయన తప్పుకోనందుకు తప్పుకోనందుకు ఆయనకు మా మీద కోపం ఉందేమో మనం ఏం చేస్తాం సార్ ఇంటికి వస్తాడుగా రాడా ఇక అప్పుడు కూడా వచ్చిండు తప్పుకో అంటే తప్పుకో అంటే మేము తప్పుకోలే సారు చెప్తున్నాగా నేను నేను నిలబడ్డా ఆడ అది చేసుకుంటే ఇక నేను పచ్చలు పెట్టి ఎందుకు ఒక ప్లేట్ నాకు అమ్మిన 36 లక్షలు పోసిన నేను కాలనికాలు పట్టుకొని గెలుస్తానేమనుకున్నా కానీ ఓడిపోయిన వాళ్ళు ఏమో ఎక్కువ ఇచ్చారు పైసలు నేనేం తక్కువ ఇచ్చిన సైకిల్ గుర్తు కానీ చెప్తున్నా కదా సార్ ఏది మున్సిపాలిటీల మున్సిపాలిటీ కౌన్సిలర్ గన్లైన్ అంత పెద్ద దానికి నా తోట అయితే సారు కాదు ఇట్లా రాంపా సార్ దాకాన్ని తీసుకుపోతే గిట్ల లేచండి అన్నాడు గంత ఏం చెప్పలే దాకానికి ఇక్కడ మంట మారుతుంది అన్నాడు ఆ డాక్టర్ కూడా రాలే వచ్చిన దాకా కూడా ఆగలే ఏం చేస్తా సార్ 4 కొడుకులు ఒక బిడ్డ అయితే ఇద్దరు పెళ్లి చేసిన పెద్ద ఆయనకి 3 నడిపి ఆయనకి 2 బిడ్డలు ఇంక 2 ఉండరు పెళ్లికి ఏం చేస్తా సార్ అంతే సార్